కర్నూర మండలం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే దిశగా అడుగులు వేస్తుందన్నారు కలెక్టర్ హనుమంతరావు, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే మదన్రెడ్డి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మల్కాపూర్ గ్రామ శివారులో గల ఓ ఫంక్షన్ హాల్లో ఎంపీడీఓ ప్రమీలా నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 రోజుల ప్రణాళిక పునరంకిత సభలో వారు పాల్గొన్నారు. గ్రామాలలో అభివృద్దికి పంచవర్ష ప్రణాళికతో ముందుకు సాగాలని, ఆ విధంగా అడుగులు వేస్తే మాత్రమే గ్రామాలు అభివృద్ది చెందుతాయని సూచించారు. 30 రోజుల ప్రణాళికను నిరంతరం కొనసాగించాలని సర్పంచ్లు ఎంపీటీసీలకు దిశానిర్దేశం చేశారు. మనకు అందుకోసం ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించి ఈ గ్రామాలు విధానాన్ని కంటిన్యూ చేయండి, దానికి శ్రద్ధ వహించండి. కంటిన్యూ తుప్పు సామాన్యుడు ఐరన్ స్టాక్ ఎవరైతే కొట్టారో వాళ్ళని కూడా గురికి తీసుకొస్తాం. రోజు 3 ఇళ్ళు పెట్టుకుంటాం, 3 ఇళ్లలో ఉన్న చెత్తను బయటకు తీసుకొస్తాం, చెత్తను కూడా తీసేస్తాం. ఇళ్లలో చెత్తను కూడా తీసేసి అద్భుతంగా తీసుకొచ్చి తెల్లారా కట్టాయంతో పెంచుతుండగా మన జిల్లాలోనే కాకుండా దేశంలోనే కాకుండా తెలంగాణలో చేస్తామన్న రవీందర్ కూడా మనం చప్పట్లు కొట్టి అభినందిస్తారు. మాదిరిగా మాట్లాడి చాలా బ్రహ్మాండంగా వారందరూ కూడా సహకరించినందుకు మరి అధికారులు కూడా నిజంగా ఈ 30 రోజులలో మరి నేను కూడా దాదాపు 100 గ్రామాలు దిగడం జరిగింది నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో. మరి ఒక గ్రామానికి ఒక గ్రామం పోటీ, ఒక గ్రామం ఆ విధంగా చేస్తున్నదంటే ఇంకొక గ్రామం ఇంకా ముందుగా బ్రహ్మాండంగా చేయాలనే ఒక తపన మాత్రం కావడం జరిగింది. సరే, ఒక గ్రామం బ్రహ్మాండంగా చేసిండొచ్చు, మరి అన్ని గ్రామాలలో కూడా ఇవాళ ఒక మంచి కార్యక్రమంతో సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మరి ఇలా మన ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచన చేసి మేధావులతోటి అధికారులతోటి మరి నాయకులతోటి ప్రతి ఒక్కరితో కూడా చర్చించి ఈ దరిద్రాన్ని మనం నిర్మూలన చేయాలి. మరి అంతకుముందు ఈ 30 రోజుల కంటే ముందు ఏదైతే మనం ప్రణాళిక రూపొందించుకున్నామో దానికంటే ముందు మరి సర్పంచ్ నుంచి మొదలు పెడితే, పంచాయత్ మెంబర్ నుంచి మొదలు పెడితే, కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ మరి ముఖ్యమంత్రి గారిని అక్కడనే చెప్పేయాలి, ఆ మోడీలు వేయాలి, అందరిని దూషించే పద్ధతి ఉంది. అటువంటి పరిస్థితులలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా జరిగిందని మొన్న వేరే రాష్ట్రం నుంచి కూడా వచ్చారం మండలిలో ఒక సంగాయపేట అనే గ్రామం కూడా అక్కడ విజిట్ చేసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యమై చాలా బ్రహ్మాండంగా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక కోనాపూర్ అనే గ్రామం కూడా కాసు పాడట్లో ఉంటుంది, ఆ గ్రామం కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. కొత్తగా మండలిలో గంబాడి మండలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేస్తున్నామని